ముందుగా జ్ఞాన యోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, బిల్వపత్రాలతో శివుని పూజిస్తూ ఉంటారు కదా, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఈ బిల్వపత్రం అంటే మన వాళ్ళందరికీ మారేడు చెట్టు అని పరిచయం. ఈ బిల్వానికి ఉన్నటువంటిది ఏంటంటే మూడు దళాలు కూడా, అంటే మూడు ఆకులు కలిసి ఒక రెమ్మకు ఉంటాయి. ఒక రెమ్మ అంటే ఒక ఆకు స్టెమ్కు ఉన్నటువంటి ఒక ఆకుకు ఉన్నటువంటి తొడానికి మూడు ఆకులు ఉంటాయి త్రిశూలాకారంలో. కాబట్టి ఈ బిల్వ ఆకులకు ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇప్పుడు శివునికి పాలతో అభిషేకం చేసామనుకోండి, పాలతో అభిషేకం చేస్తూ ఉన్నాం అనుకోండి, అలాగే కంటిన్యూగా శివుని పైన ఉన్నటువంటి దాంట్లో మనం పాలు పోస్తే డ్రాప్ డ్రాప్గా స్వామి మీద నీళ్లు కానీ పాలు కానీ పడేటప్పుడు ఏమవుతుందంటే కొంత స్మెల్ ఏర్పడుతుంది జనరల్గా. ఈ బిల్వపత్రాన్ని స్వామి మీద పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్మెల్ రాదు, సైంటిఫిక్ రీజన్. ఇంకొకటి ఏంటంటే మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినట్లయితే బిల్వానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి, ఒక్క బిల్వ దళంతో పూజించినా కూడా మనం ఎన్ని కోట్ల జన్మల్లో నుంచి చేసుకొచ్చేటువంటి పాపం అంతా కూడా హరించవేయబడుతుందని చెప్పేసి మనం బిల్వార్చనలో మీరు బిల్వాష్టకంలో విన్నట్లయితే మీకు తెలుస్తుంది. కాబట్టి బిల్వం అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటిది. కాబట్టి శివునితో, ఒక శివుణ్ణే కాదు లక్ష్మీదేవి బిల్వ నిలయ అంటారు. అందుకనే వెంకటేశ్వర స్వామి వారికి ఒక మాసంలో ప్రత్యేకంగా బిల్వాకులతో పూజ చేస్తారు తిరుమలలో. అది విశేషమైన రోజుల్లో మాత్రం, అది కూడా ఒక మాసంలో మాత్రమే. ఎందుకంటే వెంకటేశ్వరుడు కదా ఆయన, ఈశ్వర కాబట్టి ఆయనకి కూడా పూజ చేస్తారు. కాబట్టి బిల్వ ఆకుల్లో లక్ష్మీదేవి నిలయమై ఉంటుంది. కాబట్టి దానిని శివునికి పూజించడం ద్వారా మనకి కూడా లక్ష్మీకరంగా ఉంటుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి అండి. మీ పేరు? నా పేరు సుధా అండి. సుధా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి, మోహన్ రాజు అండి ఆయన పేరు. పుట్టిన తేదీ టైం చెప్పండి. హైదరాబాద్ లో పుట్టారు, September 15, 1958 అండి, ఈవినింగ్ 6:55 PM. ఒకసారి చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. September 15, 1958 అమ్మా. 68 అవునండి. 68 ఆర్ 58? 58. అవునండి. ఎన్ని గంటలకమ్మా? సాయంత్రం 6:55. సాయంత్రం వచ్చేసి 6:55 అండి. 6:55 సాయంత్రం పుట్టింది. ఓకే, ఏ ఊర్లో పుట్టారు మీరు? హైదరాబాద్ అండి. September 15, 1958 రాత్రి 6:55 హైదరాబాద్లో పుట్టారు. ఈయన లగ్నం మీన లగ్నం, రాశి కన్యారాశి నక్షత్రం చిత్తా నక్షత్రం, రెండో పాదం లగ్నకేతు, మూడో ఇంట్లో కుజుడు, ఆరో ఇంట్లో రవి, బుధుడు, శుక్రుడు, సప్తమ చంద్రవాహువులు, అష్టమ గురు, తొమ్మిదో ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశిలో గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది ఇక్కడ. అయితే ఈ జాతకంలో శని భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ శని దృష్టిలో ఉన్నందువలన గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. గురువు అష్టమంలో ఉన్నాడు, లగ్నాధిపతి అయి. ఇక్కడ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిదమ్మా. ఈ హార్ట్ సంబంధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించండి, అది మంచిది. చిత్తా నక్షత్రం రెండవ పాదం, ఇది కన్యారాశి. కన్యారాశి వారికి ఇప్పుడు గురువు వ్యయంలోనే ఉన్నాడు, ఆ గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి కొంత కుజుడితో కూడా కలిసి ఉన్నందువలన బ్లడ్ ఇన్ఫెక్షన్, హెల్త్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి, అలాగే వృత్తిలో కూడా మార్పు సంభవించేదానికి, ఆయన చేసే పనిలో వేరే పనికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నటువంటిది. మే వరకు కొంచెం జాగ్రత్త. May 19 నుంచి బుధ మహాదశి వస్తుంది. ఈ బుధ రవి ఇద్దరూ కూడా చక్కగా సింహరాశిలో ఉన్నారు. ఆ బుధుడి యొక్క దశ కొంతవరకు మేలు చేకూరేదానికి అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా డిజార్డర్ అయిపోవాల్సిన అవసరం లేదు. హెల్త్ విషయంలో దానికి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలా మేలుగా ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నిజామాబాద్ నుంచి మురళీధర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 10th July 1966. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో మేడం. ఎక్కడ పుట్టారు? నూతిపల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకేనండి, గురువు గారు చెప్తారు. సార్ 66 అనేది నాగరాజు గారు. నమస్తే సార్. నమస్తే. మీది 66? 66 సార్.
ఓకే చెప్పండి సార్. సార్ చెప్పండి. నేను ఈ మధ్య నేను ప్రభుత్వ రంగ సంస్థలో క్లర్క్ గా పనిచేస్తాను సార్. వెరీ గుడ్ సార్, సంతోషం. అయితే ఒక సంబంధం లేని కేసులో నన్ను సస్పెన్షన్ చేశారు సార్. ఓకే అనవసరంగా. ఓకే థర్డ్ మొన్న థర్డ్ నాడు అయితే నా న్యాయం జరుగుతూ ఉంది సార్. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఆ ఉద్యోగంలో ఎలా ఉంటా, మళ్ళీ ఉద్యోగంలో ఎప్పుడు చేయాలి సార్? ఓకే ఇక్కడ మీకు వచ్చేసి మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం వచ్చేసి మీది ఉత్తరాభద్ర నక్షత్రం, నాలుగో పాదం. ఇక్కడ ఇక్కడ మీ రాశి అధిపతి అయినటువంటి గురువు ఆరో ఇంట్లో ఉండటం వల్ల మీకు ఇబ్బంది కలిగింది. అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ, వృత్తిలో ఉన్నటువంటి శని చంద్రులు ఉన్నారు, ధనాధిపతి అయినటువంటి చంద్రుడు వృత్తి స్థానంలో, మీకు వృత్తి స్థానాధిపతి గురువే, కానీ అలాగే రాశికి అధిపతి కూడా గురువే గోచారంలో. అది ఇక్కడ మీకు ఇబ్బంది కలగటానికి గల కారణం. మొన్న జూలై 14 తర్వాత గురువు ఇక్కడ ఆరో ఇంట్లోకి వచ్చిన తర్వాతనే మీకు ఇది జరిగింది. మొన్న మూడు అంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు మళ్ళా అక్టోబర్ 24 కల్లా మీరు రీజాయిన్ అయ్యేదానికి, దాని గురించి కంప్లీట్గా మీ గురించి తెలిసేదానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి మీకు ఇంకా బాగుందని చెప్పాలి. రవి మహాదశులు కుజుడి యొక్క అంత దశ జరుగుతుంది. వృత్తిరీత్యా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నెక్స్ట్ ఆగస్టు వరకు దీని గురించి సంబంధించి కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నప్పటికీ కూడా రవి మహాదశులు కుజుడి యొక్క అంతర్దశ వస్తుంది. రవి కుజుడు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. శత్రు సంహారకుడైనటువంటి కుజుడు లగ్నంలోనే ఉన్నందువల్ల ఆ అంతర్దశ డిసెంబర్ నుంచి వస్తుంది. ఆ డిసెంబర్ నుంచి మీకు బాగుంటుందని చెప్పాలి. ఆ తర్వాత కూడా భవిష్యత్తుకు సంబంధించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత జరిగేటువంటి దశాంతర దశలు మీ భవిష్యత్తు కూడా బాగుంది. మీరు ఏం చేస్తారంటే గురువుని పూజించండి, చాలా మంచిది. గురువుని అంటే కృష్ణునో బాబానో ఇలాగా ఎవరైనా సరే గురువు సద్గురువుని పూజించడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్య తప్పకుండా త్వరగా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 9/3/1994. టైం చెప్పండి. 9/3/1994 అండి. టైం చెప్పండి. 11:40 AM. ఎక్కడ పుట్టారు? ఇక్కడే అండి, అల్వాల్లోనే. ఓకేనండి, గురువు గారు చెప్తారు. 9/3/1994 అమ్మ ఉదయం 11:40 హైదరాబాద్ అని చెప్పారు. లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి మీది వచ్చి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, నాలుగో పాదం. లగ్నంలో కేతువు నీచ స్థితిలో, ఆరో ఇంట్లో గురువు వక్రించి, సప్తమ రాహువు నీచ స్థితిలో, తొమ్మిదో ఇంట్లో చంద్రుడు బుధుడు, పదో ఇంట్లో రవి శని, అలాగే కుజుడు. శని తన స్వస్థానంలో శాసమహాపురుష యోగంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నటువంటి జాతకం. అయితే రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. ఈ రాహు సప్తమానికి అధిపతి అయి ఉన్నందువలన వివాహ దోషాన్ని ఇస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ వైజ్గా మీ విద్యాస్థానాధిపతి అయినటువంటి రవి పదో ఇంట్లో పదోస్థానాధిపతి అయినటువంటి శనితో చేరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జాతకం చాలా చాలా ఆ యోగాన్ని ఇస్తుంది, అది శని అలాగే శుక్రుడు కూడా. అయితే ఇప్పుడు రాహుదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం తప్పక సఫలీకృతం అవుతుంది. ఉద్యోగం అంటే మీరు చేసే పని ఏదైనా సరే, అంటే మనం చిన్నగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా కూడా మన తెలివితేటలో దాన్ని కూడా ఉద్యోగం అంటాం. మనం చేసే పనిని దేనైనా ఉద్యోగం అంటాం. కాబట్టి దాంట్లో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ విద్యాస్థానాధిపతి పదవ ఇంట్లో శనితో కుజుడితో చేరి ఉన్నందువలన రవి రవి శనిలు ఇద్దరూ, కుజుడు కూడా శత్రువు అయి ఉన్నప్పటికీ శని కేంద్రంలో పదవ ఇంట్లో తన స్వస్థానంలో ఉన్నందువలన అద్భుతమైనటువంటి యోగ కారకుడుగా ఉంటాడు. ఈ శని దశ మీకు 2023 తర్వాత అసలు 10 మందికి అన్నం పెట్టే దాంట్లో మీ చెయ్యి ముందుగా ఉంటుంది. కానీ వివాహ దోషం ఉందమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఈ రాహుదశ 2021 వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రాహుకి తప్పకుండా మీరు దుర్గాదేవి అమ్మవారి గుడిలో చక్కగా దీపం పెట్టడం చేయండి, అది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందువలన మీకు మంచి ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉంది. సర్పదోషాన్ని బయట వేస్తుంది అన్నటువంటి జాతకం. జాతకంలో చిన్న దోషమే తప్ప పెద్ద దోషం కాదు, అది రాహు సప్తమంలో ఉండటం. ఆ రాహుని శాంతింప చేయగలిగితే మిగతా అదంతా బాగుంటుంది. 2021 నుంచి మీ జాతకం బాగుంది అంటే 2021 అంటే గురువుగారు 5-6 సంవత్సరాలు ఉందండి, మీరు ఆలోచించొద్దు. ఇక్కడ దానికి దుర్గాదేవికి పూజ చేస్తూ ఉండండి. ఆదివారం మీరు వెళ్ళినా, శుక్రవారం మంగళవారం వెళ్ళినా నిమ్మకాయ దీపం పెట్టండి, అది మంచి మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాండి. మీ పేరు? నా పేరు అను అండి. అను గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా పాప గురించి తెలుసుకుందాం కావచ్చు. మీ పాప పుట్టిన తేదీ టైం చెప్పండి. మా పాప ఆగస్టు 21, 2009. టైం చెప్పండి. శ్రావణ శుక్రవారం నైట్ 8:00 పుట్టింది ఖమ్మంలో. ఓకేనండి, గురువు గారు చెప్తారు. మీ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా, మీన లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం, మూడవ పాదం అమావాస్య వెళ్ళినటువంటి తెల్లారి జన్మించినటువంటి జననం ఈ పాపది. నాలుగో ఇంట్లో శుక్రకుజులు కుజుదోషము, పంచమంలో కేతు, ఆరో ఇంట్లో రవి, చంద్రుడు శని, సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు భద్రమహాపురుష యోగంలో, అలాగే లాభంలో లగ్నాధిపతి, వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురువు నీచ స్థితిలో రాహుతో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు పరాక్రమస్థానాధిపతి అయి నాలుగో ఇంట్లో ధనాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడితో చేరి నాలుగో ఇంట్లో మాతృస్థానంలో ఉన్నందువలన ఇక్కడ దోషం ఉంది. 2017 అక్టోబర్ 20 వరకు కూడా ఇక్కడ శుక్రదశ నడుస్తుంది. ఇది అంత యోగ్యవంతంగా లేదని చెప్పాలి. ఆ తర్వాత ఈ పాప జాతక రీత్యా, అంటే ఈ పాపకి 2009 పుట్టింది కాబట్టి 2017 వరకు కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అందులో అర్ధాష్టమ శనిలో ఇప్పుడు ఉంది. మాతృ సంబంధమైన ఇబ్బందులు, తల్లికి ఇబ్బందులు కలిగేదానికి ఇక్కడ మాతృస్థానంలోనే కుజదోషం ఉండటం వల్ల తల్లి ఇబ్బందులు పడుతుందన్నమాట. ఆ తర్వాత 2017 నుంచి రవి మహాదశ, రవి సింహరాశిలోనే తన స్వస్థానంలో ఉండటం, శత్రు సంహారకుడుగా ఇక్కడ ఉండటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత బుధుడు ఇచ్చేటువంటి యోగం చాలా విద్యాస్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉన్నందువలన చాలా గొప్పగా చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి రాగలిగినటువంటి జాతకం. ఈ కుజదోషానికి మాత్రం హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసామి పాపకు నేర్పించి ప్రతిరోజు చదివించండి, దానివల్ల మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము చికెనాంచల్ చేస్తున్నామండి. మీ పేరు? నా పేరు పుష్ప. మా బాబు గురించి అండి, శ్రీకాంత్. మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 83, 6వ నెల, 14 తారీఖు నైట్ 5:00 12 గంటలకు నైట్. 83, 6 నెల, 14 తారీఖు నైట్ 5:00 12 గంటలకు. ఓకే, 11:55. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ సిగరావల్ని పుట్టిందండి. ఓకే అండి, గురువు గారు చెప్తారు. 14 జూన్ 1983 రాత్రి 11:55 హైదరాబాద్. లగ్నం వచ్చేసి ఇక్కడ అయింది కుంభలగ్నం. రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, 1వ పాదం. జన్మజాతకంలో వీరికి కూడా కుజదోషం ఉన్నది. నాలుగో ఇంట్లో కుజదోషం ఉంది. సప్తమాధిపతి అయినటువంటి రవి నాలుగో ఇంట్లో బుధుడితో కుజుడితో చేరి ఉన్నాడు. తర్వాత 5వ ఇంట్లో రాహు మూల త్రికోణంలో, 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు శుక్రుడితో, తర్వాత 9వ ఇంట్లో శని వక్రించి, 10వ ఇంట్లో గురువు వక్రించి, లాభంలో కేతు ఉన్నటువంటి జాతకం. ఇది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి దోషాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు త్వరగా పెళ్లి చేస్తే రెండు పెళ్ళిళ్ళు అవుతాయి, లేదంటే ఆలస్యంగా పెళ్ళవుతుంది. ప్రస్తుతం శుక్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నాడు. మాతృస్థానాధిపతి అయి భాగ్యాధిపతి అయి అతని యొక్క దశ జరుగుతుంది. అంతర్దశ గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ 27 నుంచి మీ అబ్బాయి జాతకంలో బాగుందని చెప్పాలి. 27 తర్వాత నుంచి మీరు ఏదైనా ప్రయత్నం చేయవచ్చు. కానీ కుజదోషానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఈ స్కందగిరిలో, హైదరాబాద్లో సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో స్కందగిరి ఉంది కదా, అక్కడ స్వామివారి కళ్యాణం మీ అబ్బాయిని కూర్చోబెట్టి చేయించండి. దానివలన మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, గన్నవరం అండి. మీ పేరు? నా పేరు అనురాధ. అనురాధ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారు పుట్టిన తేదీ టైం చెప్పండి. మార్చ్ 12, 1962 అండి. 1962 62 టైం చెప్పండి. మధ్యాహ్నం 1:55 ఎక్కడ పుట్టారు? విజయవాడేనండి. ఓకే అండి, గురువు గారు చెప్తారు. అనురాధ గారు, మీ వారి లగ్నం వచ్చేసి. నమస్తే అమ్మా, చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ జాతకం ప్రకారం సొంత గృహం ఉంటుందా అని, అది అప్పులు ఎప్పుడు తీరుతాయో అదొక తండ్రి. అలాగే తండ్రికి గండం ఉందన్నారండి, ఆ తల్లిదండ్రి ఇంటి ఎట్లా ఉంటారు అదొకటి చెప్పమని. అట్లాగే ఇక్కడ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి
వృషభ రాశి నక్షత్రం రోహిణి నక్షత్రం మూడవ పాదం 1962 12th March మధ్యాహ్నం 1:55 అని చెప్పారు మీరు. జాతకంలో సంపూర్ణమైన కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. శుక్రుడు అద్భుతంగా దశమంలో ఉన్నాడు. దీన్ని మాలవ్య మహాపురుష యోగం అంటాం. ఆయన మాత్రం లగ్జరీగా హ్యాపీగా బ్రతుకుతాడు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. లగ్నం నుంచి ఇక్కడ మాతృ గృహవాహనాధిపతి అయినటువంటి బుధుడు మిత్రరాశిలో ఉన్నందువలన తప్పక అక్కడ మంచే జరుగుతుంది. గృహానికి సంబంధించి నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత సొంత గృహానికి సంబంధించి సొంత ఇల్లు యోగం ఉన్నది. తర్వాత ఈ సర్పదోషానికి పూజ చేయించుకోవటం మంచిది. మాతృ సంబంధమైనటువంటి వాడు బుధుడైనప్పటికీ కూడా ఇక్కడ గురువుతో కుజుడితో రవితో చేరి ఉన్నందువలన తర్వాత తండ్రి స్థానాధిపతి అయినటువంటి శని అష్టమంలో కేతువుతో ఉన్నందువలన అంత అన్యోన్యమైనటువంటి బాంధవ్యాలు మాత్రమే ఉండవు. కాబట్టి ఇక్కడ రోహిణి నక్షత్రానికి సప్తమ శని వచ్చి కూర్చొని ఉన్నాడు. గోచార రీత్యా గురువు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సొంత ఇంటి యోగం ఉన్నది. అయితే శని ఏడో ఇంట్లో ఉండటం, శని ఇక్కడ అష్టమంలో ఉండటం అష్టమంలో దీర్ఘాయువునిస్తుంది. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సర్పదోషం ఉంది, దీనికి మాత్రం పూజ చేసుకుంటే సరిపోదు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. మీ పేరు? నా పేరు పుల్లాచారి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. September 24, 1994 మేడం. టైం? టైం 1:50 అండి. ఎక్కడ పుట్టారు? కోదాడు మేడం. ఓకే అండి, గురువు గారు చెప్తారు. లగ్నం మీది కర్కాటక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం మూడవ పాదం. లగ్నం నుంచి మూడో ఇంట్లో రవి కన్యారాశిలో, నాలుగో ఇంట్లో శుక్రుడు గురువు రాహు బుధుడు. ఇక్కడ శుక్రుడు స్వస్థానంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ గజకేసరి యోగం కూడా ఉంది. తర్వాత అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి శని వక్రించి, తర్వాత దశమంలో చంద్రకేతువుల కలయిక, 12 ఇంట్లో కుజుడు కుజదోషంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ వృత్తి సంబంధమైన మా ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి కుజుడు వేయంలో ఉన్నందువలన వృత్తిలో ఆటంకాలు ఏర్పడేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. త్వరగా స్థిరపడాలంటే కొంచెం ఇబ్బందులు కలగజేస్తుంది. ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. యోగాలు ఉన్నప్పటికీ కూడా యోగం యోగించాలి అంటే తప్పక మీరు ఈ కుజదోషానికి పరిహారం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలుగుతారు. జనవరి 11 నుంచి బాగుందని చెప్పాలి జాతకరీత్యా. అయితే అష్టమ శని జరగటం, మీ జన్మ జాతకంలో కూడా శని అష్టమంలో ఉండటం వలన మీకు కొన్ని ఇబ్బందులు కలగజేసినప్పటికీ కూడా జనవరి తర్వాత విన్నింగ్ అంటే మొత్తం ఫైనల్కి ఎంత ఇబ్బంది కలిగించినా ఎన్ని అవమానాలు చేసినా చివరికి నువ్వే శభాష్ అనిపించుకుని గెలుస్తావు. కాబట్టి ఈ భరణి నక్షత్రం మూడో పాదం అవటం వలన, మేషరాశి అవటం వలన శని ఇక్కడ అష్టమంలో ఉన్నందువలన గోచారరీత్యా అష్టమం, అలాగే నీ జన్మతః కూడా అష్టమంలో ఉన్నందువలన శనిని లేదా వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవటం మీకు మంచిది. ఓకే గురుగారు, మాకు కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట మేడం. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పుట్టిన తేదీ టైం చెప్పండి. 22/12/1989 గురువారం నైట్ తెల్లవారు శుక్రవారం. టైం చెప్పండి. 2:15. ఎక్కడ పుట్టారండి? సూర్యాపేట అండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్కారం అండి. చెప్పండి అమ్మా. పాప మ్యారేజ్ గురించి అడగడానికి చేస్తున్నా సార్. అట్లాగమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి కన్యారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం ఒకటో పాదం. కుటుంబ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి వివాహానికి అధిపతి అయినటువంటి కుజుడు తన స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా వృచిక రాశిలో ఉన్నాడు. ఇక్కడ 2వ ఇంట్లో ఎంత స్వస్థానమై ఉన్నా కూడా కుజుడు దోషాన్ని ఇస్తాడని మీకు నేను ఛానల్లో ఇక్కడ మన యోగిలో కానీ ఎక్కడైనా సరే పదే పదే ఒక్కానించి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3వ ఇంట్లో శని రవి బుధులు, 4వ ఇంట్లో శుక్రరాహులు, 9వ ఇంట్లో గురు, 10వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. వివాహానికి అధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం గురు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ కుజుదోషానికి మీరు తప్పక స్వామివారి కళ్యాణం జరిపించండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఇక్కడ మీరు వివాహానికి ప్రయత్నం అన్నది కొంత సమయం పడుతుంది. ఇంకా కూడా
మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. దాదాపుగా 1-1.5 ఇయర్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ దోషం వలన. కాబట్టి స్వామిది ఏదైనా సరే, అది శివ పార్వతుల కళ్యాణమా లేకపోతే ఏదైనా సరే రామచంద్రుని కళ్యాణం, ఏ కళ్యాణమే సరే, ఈ పాపని కూర్చోపెట్టుకొని చక్కగా స్వామివారి కళ్యాణం చేయించి ఆ అక్షంతల పాపకి వేసి ఆశీర్వదించండి తల్లిదండ్రులుగా. అప్పుడు మాత్రమే వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నారాయణ కోటేశ్వరరావు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీరు పుట్టిన తేదీ టైము చెప్పండి. 8/8/1977. టైం చెప్పండి. 8:27. మార్నింగ్ అండి నైటా? మార్నింగ్ అండి. 8/27/27. ఎక్కడ పుట్టారు? మెడదవాడు. ఓకే అండి, గురువు గారు చెప్తారు. మీ లగ్నం సింహ లగ్నం అండి. రాశి వచ్చి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం, మూడవ పాదం. లగ్నంలో బుధుడు ఉన్నాడు సింహ లగ్నంలో, రెండో ఇంట్లో కన్యారాశిలో రాహువు, అలాగే అష్టమంలో మీనరాశిలో కేతు, పదవ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో కుజుడితో, ఇక్కడ కేంద్రంలో లాభంలో గురు శుక్రుడు, వ్యయంలో రవి శనులు ఇద్దరు కూడా ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉంది ఇక్కడ. ఈ సంపూర్ణమైన కాలసర్పదోషానికి పూజ చేయించుకోండి. గురు మహాదశ జరుగుతుంది. గురు ఇక్కడ అద్భుతంగా లాభస్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి అయి శుక్రుడితో కూడా చేరి ఇక్కడ పంచమాన్ని చూస్తూ చాలా బాగున్నాడు అనమాట. ఈ గురుదశ మీకు యోగ్యవంతంగా ఉంటుంది. ఇక్కడ చంద్రమంగళ యోగం కూడా మీ జాతకంలో ఉంది అద్భుతంగా. కాబట్టి ఈ సర్పదోషానికి పూజ చేయించుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప పుట్టిన తేదీ టైము చెప్పండి. 1982 ఆగస్టు 21 అండి. గురువారం నైట్ తెల్లవారి శుక్రవారం అండి. టైం చెప్పండి. రాత్రి 12:45 అండి. గురువారం నైట్ 12:45. ఎక్కడ పుట్టిందండి మీ పాప? అమ్మా. ఓకేనండి, గురువు గారు చెప్తారు. అమ్మా ఏమి కూడా వివాహం కోసమే చేశారా? లేదండి, వివాహం చేసేవాడిని 3 సంవత్సరాలు అయింది, బాగా చికాకులు ఉన్నాయండి. అదే అమ్మా, దానికోసం చెప్తాను. ఎందుకంటే కళత్ర దోషం ఉంది, అందుకే చెప్తున్నాను. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం, 2వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు, కుజదోషం ఉంది ఇక్కడ. అలాగే పంచమంలో కేతు, 7వ ఇంట్లో వివాహ స్థానంలో శని, తర్వాత లాభరాహు, వ్యయంలో గురు, సప్తమంలో శని దోషకారకుడు, శని మహాదశే జరుగుతుంది. కాబట్టి అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి కూడా గండి కొట్టేదానికి ఇక్కడ శని ఆటంకులు కలిగేస్తాడు. ఈ శని కుజులకు ఇద్దరికీ కూడా మీరు పూజ చేయించుకోవటం చాలా మంచిది. ఇది 2018 వరకు కూడా ఈ శని మహాదశ వేధిస్తూ ఉంటుంది, ఇంకా 3 ఇయర్స్ వేధిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఇదిగా ఉంటుంది. 2018 డిసెంబర్ 8వ తారీఖున బుధ మహాదశ వస్తుంది. ఆ బుధుడు ఇక్కడ యోగ్యవంతంగా ఉన్నాడు జాతకంలో. కాబట్టి అంతవరకు వెయిట్ చేయవలసిందే. శనికి కుజుడికి తప్పకుండా పరిహారం చేసుకోవటం వలన వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతకు విఘాతం ఏదైతే కలిగిందో అది సర్ది మణిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుండి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి. మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. 1993 జూలై 25 అండి. టైం చెప్పండి. ఉదయం 4:30 గంటలకు. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ మీ లగ్నం వచ్చేసండి మిథున లగ్నం, రాశి కన్యారాశి, నక్షత్రం వచ్చేసి హస్తా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు క్రించి ఉన్నప్పటికీ కూడా చక్కగా లగ్నంలో ఉన్నాడు. భద్రమహాపురుష యోగం. 2వ ఇంట్లో రవి, 3వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో గురుచంద్రుల యొక్క యోగము, 6వ ఇంట్లో రాహు నీచస్థితిలో, 9వ ఇంట్లో స్వస్థానంలో శని లక్ష్మీ యోగంలో, 12వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలో కేతువుతో మోక్షకారకుడై చక్కగా ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు
లో కూడా రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. రవి కుటుంబ స్థానంలో ధన స్థానంలో ఉన్నందువలన రాహు నీచ స్థితిలో 6వ ఇంట్లో ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ రాహుకి మీరు పూజ చేసుకోవటం మంచిది. విద్యాస్థానంలో ఉన్నటువంటి గురువు వృత్తి స్థానాధిపతి అయి విద్యాస్థానంలో ధనాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి వృత్తి స్థానాన్ని చూస్తూ చక్కగా సమసప్తక దృష్టితో ఉన్నాడు. అలాగే గురువు కూడా 12వ ఇంట్లో అద్భుతమైనటువంటి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఈ రాహు ఇక్కడ నీకు చాలా నేర్పిస్తాడు, ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా నీకు నేర్పిస్తాడు ఇక్కడ. అయితే భక్తి జ్ఞానాన్ని నేర్చుకున్నట్లయితే దానివలన 2019 తర్వాత చాలా విశేషమైనటువంటి యోగం వల్ల నువ్వే ఒక పెద్ద గురువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విద్యలో అంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే వృత్తిని ఎంచుకున్నట్లయితే నీ వృత్తిలో కూడా నువ్వు అంతే గొప్ప స్థాయికి వెళ్ళగలిగినటువంటి జాతకం. అంతవరకు కూడా ఈ రాహు మహాదశ కొంత ఇబ్బంది కలగజేస్తుంది, దాంట్లో నుంచి నేర్చుకుంటే నీకు జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ రాహు వచ్చేసి తప్పకుండా మంత్రం ఉంటుంది, అర్ధాకాయం మహావీరం అని చెప్పేసి, దాన్ని ప్రతిరోజు కూడా మననం చేసుకోవటం ద్వారా ఎన్నిసార్లు అని అడగద్దు, ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు మననం చేస్తూ ఉండటం వలన నీకు మంచి ఫలితాలను ఇస్తుందమ్మా. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను తెనాలి నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు? పేరు అనుష. నా గురించి కాదు, మా బ్రదర్ గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ టైం చెప్పండి. పేరు ప్రవీణ్ కుమార్ అండి. నవంబర్ 22 1997. టైం చెప్పండి. ఉదయం 11:20. ఎక్కడ పుట్టారు? గుంటూరు. ఓకే అండి, గురుగారు చెప్తారు. ఇక్కడ వచ్చేసమ్మా మీ సహోదరుడి యొక్క జాతకంలో లగ్నం మకర లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మకా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్నంలో గురువు నీచ స్థితిలో, ఇక్కడ 2వ ఇంట్లో కేతు, 3వ ఇంట్లో శని. శని గురువులకు పరివర్తన యోగం, అష్టమ చంద్ర రాహువులు, లాభంలో రవి బుధులు, వ్యయంలో శుక్రుడు, కుజుడు. కుజదోషం ఉన్నటువంటి జాతకం. అలాగే అష్టమ శని, సారీ అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతుంది ఇప్పుడు మకా నక్షత్రం వలన. ఇక్కడ తప్పకుండా గృహంలో మాతృ సంబంధ తల్లికి బిడ్డకి పడేదానికి ఆస్కారం ఉండదు, అంత గొప్పగా ఇక్కడ ఉందన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా. అయితే శుక్ర మహాదశ జరగటం, ఈ శుక్రుడు వృత్తి స్థానాధిపతి అయి ఇక్కడ వేయంలో ఉండి ఆ మహాదశ జరగటం వలన కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి అమ్మవారి యొక్క లలితా సహస్రనామంతో ప్రతి శుక్రవారం అమ్మవారిని సేవించమని చెప్పండి. మీ వాడిని అమ్మవారి గుడికి వెళ్ళమని చెప్పండి, మంచి ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందు 2020 తర్వాత మాత్రం ఈ కుర్రవాడి జాతక రీత్యా అంటే అతనికి 27 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ మంచి యోగం ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు 97 అంటే 20, అదొక 20 అంటే దాదాపు 23 సంవత్సరాలు వచ్చేంతవరకు, 23 తర్వాత అతనికి మంచి యోగ్యవంతంగా ఉండేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం ఆ అర్ధాష్టమ శనికి తప్పక పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారిని పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలశిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.